स्वर्गीय नंदमूरी तारक रामाराव 97వ जयंती पुरस्करించుకొని తెలుగుదేశం पार्टी కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా ఎగరవేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారని బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు రాజకీయ ప్రస్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ అధికార ప్రతినిధి పులి రాంబాబు గౌడ్ మైనారిటీ రాష్ట్ర నాయకులు జహారుద్దీన్ రాష్ట్ర నాయకులు ఆడేప్ లక్ష్మీనారాయణ చేనేత పార్లమెంట్ అధ్యక్షులు రిక్కమల్ల మనోజ్ కుమార్ బావిలాల సుధాకర్ మోర్గు సుదర్శన్ సలీం ప్రకాష్ బాలరాజు కుమరయ్య దేవయ్య మోతే రాజు తదితరులు పాల్గొన్నారు। नारा चंद्रबाबु नायकत्व नारा चंद्रबाबु नायकत्व नारा चंद्रबाबु नायकत्व एल रमण नगर नायकत्व एल रमण नगर नायक राजन्न सिलसिला प्रजलकु परि तेलुगुदेशं पार्टी नायकुलकु तेलुगुदेशं पार्टी पार्लमेंट नायकुलकु कार्यकर्तलकु मुख्यंगा 1982 मार्च 29 मरी कीर्तिशेषुलैनटुवंटि नंदमूरी तारक रामाराव पार्टी स्थापించాడు। 9 మాసాల్లోనే ప్రపంచంలో కిల్ల గణత సాధించినటువంటి నందమూరి తారక రామారావు గారు మరి ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 39 ఏం సాధించింది లేదు। మేము సీతారామ ఆర్థిక మంత్రి గారు 20,000 కోట్లు ప్రకటించారు మరి అయ్యా అది 23,000 లక్షల కోట్లు ప్రకటించారు మరి అది ఎవరికి వస్తుంది। మేము చెప్పేది ఒకటే నిరుపేదలకు ప్రతి ఒక్కరికి 50,000 రూపాయలు చొప్పున ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి 33 లక్షల జనాభాకు అందజేయవలసిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది। स्वर्गीय नंदमूरी तारक रामाराव गारी पार्टी आविर्भाव दिनोत्सव मैं मुख्य नंदमूरी जयंती सदर्भंग सिरसिल्ल पटना महानाड वेड जरप जी दी बाध्यमेंट टाउन प्रेसीडेंट मैं पार्लमेंट सभ्यु सीनियर नायक मुख्य प्रजाप्रतिनिधि पक्षा को मुख्य केटीआर गारु राजा सिरसिल्ला जिल्ला मरियु मरी राजा राजेश्वर स्वामी गुड़ की 400 इंतवर 100 पापा पोले इकन जाग्रा राबो रोज पार्टी आदरी मैं गोप महानुभा देवड़ी नंदमूरी तारक रामाराव जन्मदिन वेड असल मुख्य विशेष ప్రపంచ ముఖోకపోతుండే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేద ప్రజల కోసం ఎంటి రామారావు గారు ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ అనే పేరు పెట్టడం జరిగింది। 1982 మార్చి 29 తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది। 83వ అధికారంలోకి వచ్చిన తర్వాత మే 29 తారీఖునాడు అనగా ఎంటి రామారావు పుట్టినరోజు పురస్కరించుకొని ఒక గొప్పతను మాత్రమే ఇక జీవితంలో పోయే పరిస్థితి లేదు। ఇప్పుడు గతంకొక 5-4 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్వర్భవం వచ్చేసి ప్రజల ముందు ఉంటుందని కూడా నేను ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను। ఇవాల ఎంటి రామారావు గారి జన్మదినం సందర్భంగా ఇక అవకాశం ఇచ్చినటువంటి తీగల ఎల్లయ్య గారు గాని అన్న నరేంద్రన్న గాని మిత్రుల దేవాలయ గాని తీగల శేఖర్ అన్న గారికి చెప్తున్నా అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ కూర్చున్నాను। అప్పటి నుంచి ఇప్పటి రామారావు చెప్తే అది ఇప్పుడు హైదరాబాద్ ఉన్న ప్రజలు తెలుగు